मरी डेयरी डेवलपमेंट एनिमल हस्बेंड्री डिपार्टमेंट भागना वेरियस इंडिविजुअल यूनिट्स चेयूतलो कार्यक्रम में महिला अवलंबिंचडान की कोई यूनिट्स मेमु रूपंदिंचाम अभी डेयरी यूनिट्स टू एनिमल यूनिट अलगे फोर एनिमल्स यूनिट अप्लिकेशन पेट्टुकोवच्चु आरबीकेलु దీనికి గ్రామాల్లో ఉన్నటువంటి సర్ప ఆధ్వర్యంలు అంటే సీసీల అండ్ సిఎఫ్ ఆధ్వర్యంలు ఏపీఎం ఆధ్వర్యంలు మరి అలాగే మాకు సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళపైన విలేజ్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సహాయంతో వెటర్నరీ డాక్టర్స్ ఈ యూనిట్స్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది టు యానిమల్స్ ఒక యూనిట్ లేదా ఫోర్ యానిమల్స్ ఒక యూనిట్ గా గ్రామాల్లో వీటిని మనం నెలకొల్పొచ్చు మరి అలాగే హీఫర్స్ హీఫర్స్ అంటే బ్రీడబుల్ బట్ నాట్ కన్సీవ్డ్ యానిమల్స్ అంటే పడ్డలు అంటాం మనం అంటే బ్రీడబుల్ ఏజ్ లో ఉంటాయి కాకపోతే ఇంకా కన్సీవ్ అయి ఉండు అంటే గర్భం దాల్చి ఉండు అంటే వాటికి ఇంకా లాక్టేషన్ అటైన్ కానటువంటి యానిమల్స్ ను కూడా దీనిలో భాగంగా మనం డైరీ యూనిట్స్ లో భాగంగా మనం ఇవ్వడం జరుగుతుంది హీఫర్స్ ను కూడా మీరు ఆప్ట్ చేయొచ్చు మరి అలాగే మరొకటి ఫీమేల్ కావ్స్ అంటే దూడలు ఆడ దూడలను సైతం యూనిట్స్ కింద మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరి అలాగే ఈ డైరీ యూనిట్స్ ఏ కాకుండా పొట్టేలు పిల్లల పెంపకం అంటే రామ్ ల్యాంబ్స్ రేరింగ్ అంటాం పొట్టేలు పిల్లల్ని పెంపకానికి సంబంధించి కూడా మీరు ఒక యూనిట్ సుమారుగా 20 నుంచి 40 పొట్టేలు పిల్లల వరకు ఒక యూనిట్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంది మరి అలాగే షీప్ రేరింగ్ అంటే గొర్రెల పెంపకం అలాగే గోట్స్ షీప్ అండ్ గోట్ రేరింగ్ అవి కూడా యూనిట్స్ 20 నుంచి 40 యానిమల్స్ వరకు ఒక యూనిట్ కింద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మరి అలాగే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అంటే నాటుకోళ్ల పెంపకం బ్యాక్ యార్డ్ అంటే పెరట్లోనే నాటుకోళ్లు పెంచి తద్వారా పౌష్టికాహారం అలాగే కొంత ఆదాయ వనరులు కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మరొక యానిమల్ హస్బెండరీలోనే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ అన్నటువంటి దాన్ని కూడా పెంచుకోవచ్చు మరి అలాగే మరొక ఇవి కాకుండా ఇవన్నీ సాంప్రదాయ యూనిట్స్ ఇవి రెగ్యులర్గా ప్రతి గవర్నమెంట్ కూడా సాంప్రదాయ యూనిట్స్ని అభివృద్ధి చేయడానికి చేసే కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టి ఎక్కువ సంఖ్యలో సాంప్రదాయ యూనిట్స్ పెట్టించడంతో పాటు కొన్ని ఏరియా స్పెసిఫిక్ యూనిట్స్ ను కూడా ఈసారి మేము ఆలోచన చేస్తున్నాం ఏరియా స్పెసిఫిక్ యూనిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ ప్రాంతంలో డిస్టిలరీ వేస్ట్ ఉంటుంది డిస్టిలరీ అండ్ బ్రూవరీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేస్ట్ గ్రెయిన్స్ ఉంటాయి దానిని చాలా మంది పాడి పశువులకి దానాగా ఉపయోగిస్తూ ఉంటారు మరి అలాగే వాటి వాడకానికి సంబంధించి శాస్త్రీయంగా యూనివర్సిటీ మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సహకారం తీసుకొని వాటిని శాస్త్రీయంగా పశువులకు దానాగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి ఒక మండల స్థాయి ఒక చిన్న చిన్న యూనిట్స్ నెలకొల్పడానికి సైతం ఆలోచన చేస్తున్నాం గ్రూప్ ఎంటర్ప్రైజెస్ లో భాగంగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని కూడా ఇండివిడ్యువల్ ఎంటర్ప్రైజెస్ ఇండివిడ్యువల్ యూనిట్స్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్ లో భాగంగా ఇలాంటి పశుదాన పశుగ్రాస క్షేత్రాలు పశుదానా యూనిట్లు మండల స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం అంటే ఒక మండల స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయటం ఒక మినీ సైలేజ్ యూనిట్స్ని తయారు చేసే యూనిట్స్ని పెట్టించడం అలాగే దానా తయారీ యూనిట్స్ పెట్టించడంలో భాగంగా గ్రూప్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఒక మండల స్థాయిలో వీటిని పెట్టించడానికి ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైనా ముందుకొస్తే వీళ్ళ ఆధ్వర్యంలోనే ఒక గ్రూప్ ఎంటర్ప్రైజ్ కింద చేయూత ఆసరాలో కానీ చేయూతలో కానీ వచ్చేటటువంటి డబ్బుల్ని బ్యాంక్ లింకేజ్ చేసి గవర్నమెంట్ గ్యారంటీ ద్వారానే ఒక మండల స్థాయిలో ఈ చిన్న చిన్న యూనిట్స్ని పెట్టించడానికి అవకాశం ఉంది దీనిని కూడా ప్రజలు మహిళలు ముఖ్యంగా
వినియోగించుకోవాలని సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. మరి అలాగే మన కోస్తా ప్రాంతంలో ష్రింప్ వేస్టేజ్ ఉంటుంది, ష్రింప్ వేస్టేజ్ దానిని కూడా దానాలో చేర్చడానికి పరిశోధన జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా యూనివర్సిటీ వాళ్ళకి దీనిపైన ప్రణాళికలు రచించమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మరి అలాగే కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న మెయిజ్ జొన్నలు ఎక్కువగా ఉంటాయి, వాటిని కూడా సైలేజ్గా మార్చడానికి అవసరమైనటువంటి అవకాశం ఉంది. దానిని సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటానికి అలాగే ప్రజల ముందుకి ఒక యూనిట్గా తీసుకొని రావడానికి కూడా మహిళలకు మేము అవకాశం ఇస్తున్నాం. ఒక గ్రూప్ ఎంటర్ప్రైజ్లో భాగంగా దాన్ని సైతం మనం ఒక దానా యూనిట్ తయారు చేయడానికి అవకాశం ఇస్తున్నాం. మరి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెట్స్ ఉన్నాయి, మోనోఫిల్మెంట్ నెట్స్ అలాగే పాలీఫిల్మెంట్ నెట్స్, మల్టీఫిల్మెంట్ నెట్స్ ఉన్నాయి. ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్స్ ఉంటాయి. అన్ని రకాల చేపలు పట్టడం కూడా ఈ నెట్స్ వల్ల సాధ్యపడుతుంది, బోత్ మోనోఫిల్మెంట్ అండ్ మల్టీఫిల్మెంట్ నెట్స్. ఇవి మనకి ఇంచుమించుగా 50,000 రూపాయలకి 75,000 రూపాయలకి మనకి ఒకటి రెండు నెట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మత్స్యకార మహిళలు ముఖ్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ చేయూత మనీని వృధా చేయకుండా దయచేసి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార మహిళలు మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ చేయూత మనీని 4 EMIs ఒకేసారి మీరు బ్యాంకు ద్వారా పొంది మీ కుటుంబం మీ కుటుంబ అభివృద్ధికి అవసరమైనటువంటి వలలు నెట్స్ని చేయూత ద్వారా మీరు 75,000 రూపాయలు నేరుగా ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది కనుక వలలు కొనుక్కోవడానికి మీరు ఉపయోగించవచ్చు. దీనిని కూడా మీరు ఒక ప్రపోజల్స్ కింద సెర్పు వాళ్ళకి ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయంటే తెప్పలు, ట్రెడిషనల్ తెప్పలు ఉన్నాయి, వాటికి ఇంజన్స్ పెట్టడం వల్ల మత్స్యకారుల్లో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంజన్స్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ ఫిట్ చేయటం వల్ల వెంట వెంటనే వేట చేయటానికి, వేగంగా సముద్రంలోకి వెళ్ళడానికి, అలాగే వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంజన్స్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ ఫిట్ చేయటం వల్ల ఇంజన్స్ కూడా అరౌండ్ మనకి 35,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలోనే మనకి ఇంజన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిని కూడా మత్స్యకార మహిళలు సర్పు వాళ్ళకి అప్లికేషన్ రూపంలో ఇచ్చి ఈ చేయూత మనీని మీ తెప్పలకి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజిన్స్ అండ్ వలలు ఉచితంగానే మీరు చేయూత మనీ ద్వారా ప్రొక్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ ఆదాయం రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది. దయచేసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార మహిళలు చేయూత మనీని వృధా చేయకుండా వలలు తెప్పల్ని వలలు ఇంజిన్స్ మీరు చేయూత ద్వారా పొంది మరి అలాగే ఈ సంవత్సరంలోనే మనం సబ్సిడీ పైన బోట్లు, మెకనైజ్డ్ బోట్స్ అండ్ మరబోట్లు మోటరైజ్డ్ బోట్స్ కూడా ఇస్తున్నాం, వాటిని కూడా పొందడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాం.